శ్రీరామ జన్మస్థలమైన అయోధ్యలో ఘనంగా దీపోత్సవం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ అయోధ్య వేదికగా మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ఈసారి దీపావళి వచ్చిందన్నారు. ఆజాదీక అమృత మహోత్సవం జరుపుకుంటున్న తరుణంలో శ్రీరాముడి వంటి సంకల్పం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళుతుందని ఆయన అన్నారు. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న బ్రిటిష్ కాలం నాటి రాజ్పథ్ పేరు మార్చడం వెనుక స్ఫూర్తి రాముడు అని ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో విలసిల్లారని రాముడిని కోరుకున్నానన్నారు. మన దేశంలోని సంస్కృతి ఇంకెక్కడా లేదన్నారు.